सो यूनियन बनचे रेडोसारी अवकाश बनचे कार्मिक आग्रहा अंदर सर न्याय जरगे भावितापू आ यूनियन खचित वे एन कटा इबंधो नाकंडर सो कार्मिकेर पचे నేను నిజాయితీగా ఉన్నా నేను ఎన్నుకున్నటువంటి నా యూనియన్ కూడా అంతే నిజాయితీగా ఉండాలి గెలిచిన తర్వాత వీళ్ళు ఓటేసిరు వాళ్ళు ఓటేయలేరు అని తరతమ భేదాలు చూపెట్టకుండా కార్మికులందరూ ఒకటే అనేటువంటి రీతి లోపల పనిచేయాలని కార్మిక సోదరులందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటారని నేను అనుకుంటాను మా యూనియన్ కూడా అదే రీతి లోపల పనిచేస్తుందని చెప్పి నేను మీకు 100% అష్యూరెన్స్ ఇస్తాను ఒకవేళ యూనియన్ అభివృద్ధిలో ఇక్కడైనా అట్లాంటి ఇబ్బందులు కానీ అసమానతలు కానీ జరిగినట్టు మీ దృష్టికి వస్తే నాకు తెలిసి నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉందని నేను అనుకుంటాను లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఎక్కడైనా ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బంది అయితే యూనియన్ ఆఫీస్ పేరెంట్స్ వల్ల నష్టం కలిగితే సమస్యను వెంటనే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా సవినయంగా మీకు అందరికీ అప్పీల్ చేస్తాను నాతో ఫోన్లో మాట్లాడడం మీకు ఇబ్బంది అనిపిస్తే రెండు లైన్లు మీరు ఎస్ఎంఎస్ పెడితే సార్ నాకు ఇబ్బంది జరిగింది మా కంపెనీలోని మీరు రెండు లైన్లు ఎస్ఎంఎస్ పెట్టి మీ పేరు చెప్తే నేను వెంటనే మళ్ళీ మీకు కాంటాక్ట్ చేసి కూడా మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ సలహాలు సూచనలు మరి కోరుకున్నప్పుడు ముందుగా పెద్దలు ఎల్ఆర్ఎడ్డి గారు వేసి మాట్లాడండి ఎల్ఆర్ఎడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత గురించి మరి బాగా ఆవేదన చెందిండ్రు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి యూనియన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఉద్యోగం పట్ల ఏమైనా ఇబ్బంది కలిగిందేమో నా దృష్టికి అయితే లేదు ఎల్ఆర్ఎడ్డి గారు ఏమైనా వ్యక్తిగతంగా పలానా వ్యక్తికి ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు పలానా వ్యక్తి మీద వెంజెన్స్ పాలిటిక్స్ జరిగినాయి కక్షపూరితంగా ఈయన ఉద్యోగుల నుంచి యాజమాన్యం తొలగించింది అనేది అనుకుంటే ఎల్ఆర్ఎడ్డి గారు నేను నా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తాను లేదు ఏ యూనియన్ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే కార్మికులకి షోకాల్ నోటీస్ ఇవ్వడాలు కార్మికులను బయట పెట్టడాలు ఎంక్వైరీ మీద వేధించడాలు అనే ఈ కార్యక్రమానికి నేను పూర్తిగా వ్యతిరేకం అది ఏ యూనియన్ అంగీకరించను ఏ యాజమాన్యంలో లేదా ఖచ్చితంగా ఉద్యోగ భద్రత విషయంలో కాంప్రమైజ్ అయినటువంటి క్వశ్చన్ లేదు కొంతమంది ఏదో చెప్తున్నారు సెమీ స్కిల్డ్ స్కిల్డ్ కొంతమంది ఇటు మార్చినారు అటు మార్చినారు నేను వచ్చిన తర్వాత నుంచి సెమీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ అట్లాంటి విషయాలలో మార్పులు చేర్పులేదు ఇంతవరకు ఏం జరగలేదు మన యాజమాన్యంతో జరిగినటువంటి చర్చలలో చాలా స్పష్టంగా చెప్పిన నేను ఈ యూనియన్ ఆ యూనియన్ వీళ్ళిట్లా వాళ్ళట్లా అవన్నీ మీకు సంబంధం లేనటువంటి అంశాలు ఎవరికైతే గత సంవత్సరంలో ప్రమాణాలను ఆగిందో ఆ ప్రాసెస్ ని వెంటనే స్టార్ట్ చేయండి నువ్వు నేను నేను లేకుండా గతంలో మీరు ఏ రకమైనటువంటి ప్రాసెస్ ని ఫెయిల్ చేసుకొని ప్రమోషన్స్ ఇచ్చినారో ఈసారి కూడా అట్లే ఇవ్వండి పాలసీ మార్చాల్సిన అవసరం లేదు యూనియన్ మారింది కాబట్టి ఇక మేము ఇన్ని పేర్లు ఇస్తాం వీళ్ళకి ఇవ్వండి ప్రమోషన్ వీళ్ళని పక్కన పెట్టండి అనేది ఏం లేదు సార్ యాజ్ ఇట్ ఈజీగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయమని చెప్పి నేను సింగిల్ లైన్ మీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవాదించారు దాంట్లో కొత్త సిద్ధాంతాలు ఎగ్జాంపుల్ పెట్టుండ్రి ఈయన మన యూనియన్ కాబట్టి ఈయన ప్రమోషన్ ఇయ్యండి ఆయన ఇంకో యూనియన్ కాబట్టి ఆయన డిమోషన్ ఇయ్యండి అనే విషయం నేను చెప్పలేదు చెప్పదు కూడా భవిష్యత్తులో నాకు తెలిసి పోయినసారి కొంత డిస్టర్బెన్స్ జరిగినట్టుంది 200 పైసీలు ఉంటే ఒకసారి 130 పైసీలు వాళ్ళకి ఇచ్చి కొంతమంది రాపడం కొంత గందరగోళం ఏదో ఉంది బహుశా ఈసారి అట్లా ఏముండదు ప్రమోషన్ పాలసీ అంటూ ఉంటే అందరికీ సెమీ స్కిల్ నుంచి స్కిల్డ్ కానీ అన్స్కిల్ నుంచి సెమీ స్కిల్ కి వచ్చే వాళ్ళు కానీ సేమ్ ప్రాసెస్ ని ఉపయోగిస్తాం అక్కడ కూడా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యూనియన్ ఆ యూనియన్ అనేటువంటి తేడాలు ఏముండే ఎలా అడిగారు 120% ఉద్యోగ భద్రత ఉంటుంది సెమీ స్కిల్ స్కిల్ ప్రమోషన్ విషయంలో కూడా అంతే పారదర్శకంగా ఉంటాం రెండో క్వశ్చన్ అంటూ లేకుండా కార్మిక సోదరులందరినీ కూడా మా కుటుంబ సభ్యులు చూసుకుంటా ఉన్నారు ఇకపోతే వారు ఓటీల విషయానికి వచ్చినప్పుడు కొంత ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్నాయి ఓటీ ఇస్తా ఉన్నారు ఆయన డెలివరీ సెకండ్ షిఫ్ట్ లో వచ్చిన ఓటీ ఇస్తున్నారు అంటారు అది కూడా ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటే చెప్పండి మామూలు ఆరోపణ లాగా నిన్నడాగా ఆయన ఓటీ ఇచ్చినారు ఆయన తర్వాత నేను డెలివరీ వస్తే నాకు ఓటీ ఇవ్వలేదు అట్లా వేగే చెప్పకుండా పలానా రోజు పలానా షిఫ్ట్ లో ఇది జరిగిందని స్పెసిఫిక్ గా ఉంటే నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి నేను ఆయన స్పీక్ టు యువర్ హెచ్ఆర్ ఇది ఎల్ఆర్ఎడ్డి గారు రేజ్ చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయం ఇవతే పెద్దలు రాజయ్య గారు మాట్లాడారు చాలా కాలం పాటు యూనియన్ని అధికారంలో నడిపినారు వారు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు యూనియన్ అగ్రిమెంట్ సంతకం పెట్టినారు అగ్రిమెంట్ సంతకం పెట్టేకంటే ముందు ఏ యూనియన్ కైనా మేనేజ్మెంట్ ఒక డ్రాఫ్ట్ కాపీ ఇస్తుంది వారం రోజులు 10 రోజులు ఒకసారి 2 సార్లు 3 సార్లు చదువుకొని దాంట్లో ఏమైనా మంచి చోటలు ఉంటే మనకు అర్థమైతే మనకు అర్థం కాకపోతే మన కౌన్సిలర్స్ మన అడ్వైజర్స్ మన వకీల్లో ఎవరితో చదివించి చేయాలని అనుకుంటాం జనరల్ అడ్వైజ్ చేస్తాం వారు ఒక పెద్ద మనిషితో మాట చెప్పిండ్రు మా వల్ల పొరపాటు జరిగింది మేము 97 రూపాయలు అనేది చూసుకోకుండా సంతకం పెట్టామని చెప్పి వారు అంగీకరించినారు
సరే వారు అంగీకరించాలి ఇంతమందికి కార్మికులకి వారు క్షమాపణ చెప్పాలని నేను ఎప్పుడు కోరుకోలేదు బట్ పెద్ద మనిషితో రాజయ్య గారు అంగీకరించినారు కానీ నాకు తెలుసు ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత యాజమాన్యానికి కార్మికులకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ని ఎప్పుడు సవరించగలుగుతారో నాకంటే రాజయ్య గారికి తెలుసు వారు మాట్లాడారు శివగారు మాట్లాడారు శివగారికి కూడా తెలుసు అదే రకంగా శంకరెడ్డి గారు కూడా ఇంతకుముందు యూనియన్ లో జనరల్ సెక్రటరీ చేసినారు ఒకసారి ఒక ఒప్పందం యాజమాన్యానికి కార్మిక సంఘానికి మధ్యలో ఒక ఒప్పందం జరిగితే ఆ ఒప్పందాన్ని మళ్ళీ సరిదిద్దడానికి అవకాశం ఏంటనేది రాజయ్య గారికి కానీ శివారెడ్డి గారికి కానీ తెలుసు శివగారు నేను కంప్లైంట్ ఫైల్ చేశాను డీసీఎల్ గారి దగ్గర కేసు నడుస్తుంది అని చెప్పారు ఈ విషయం మన శ్రీనివాస్ రెడ్డి గారితో నేను కూర్చున్న రోజు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ రోజు పుష్పరాజు గారు చెప్పినారు ఇది మా లా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు సార్ ఇది సాధ్యమైనంత త్వరగా డీసీఎల్ గారికి ఏ రిప్లై ఇస్తామో ఆ రిప్లైని యూనియన్ నోటీస్ బోర్డు లో కంపెనీ కార్మికులందరికీ తెలిసారు ఇది లోపల యూనియన్ నోటీస్ బోర్డు పెడతామని చెప్పారు ఇది ఆల్రెడీ జేసీఎల్ గారి దగ్గర సబ్జెక్టీస్ అయింది ఆల్రెడీ ఒక పిటిషన్ అక్కడ ఫైల్ అయింది కాబట్టి దాని మీద వచ్చేటువంటి నిర్ణయం జేసీఎల్ గారు ఇచ్చే నిర్ణయం ఏదైనా అది మీరు మేము అందరం కూడా అంగీకరిస్తాం దాంట్లో ఎవరికి ఎలాంటి శేషాంశాలు అవసరం లేదు ఒకవేళ అక్కడ ఆర్డర్ రాలేదు యాజమాన్యంతో మేము చర్చ జరిపేటువంటి సమయం దాకా ఆ అంశం అట్లే పెండింగ్ ఉంది మేము ఇచ్చినటువంటి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద చర్చ జరిగే కాదు కూడా ఈ 97 రూపాయల అంశం అట్లే ఉంటే ఖచ్చితంగా మేము అంశాన్ని రీఓపెన్ చేస్తాం దాని మీద ఒక చర్చ జరుగుతుంది క్యాలిక్యులేషన్ తప్పు జరిగిందా ఉద్దేశపూర్వకంగా తప్పు యాజమాన్యం రాస్తే కార్మిక సోదరులు తెలిసి తెలియక సంతకం పెట్టినా అది ఏం జరిగింది అనేది కొత్త వేతన ఒప్పందానికి సంబంధించిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వరకు జేసీఎల్ గారు ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి రీఓపెన్ వై ద చార్టర్ ఆఫ్ డిమాండ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్. ఆర్థిక అంశాలకు సంబంధించిన ఏ అంశమైనా ఒకసారి అగ్రిమెంట్ సంతకం పెట్టి ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చర్చలను మాత్రమే రీఓపెన్ అయితే తప్ప మధ్య మధ్యలో చర్చించడానికి అవకాశం ఉండదు. మధ్య మధ్యలో చర్చించడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం. అది మన కార్మిక సోదరులతో ఫైల్ చేసినారు పాజిటివ్ వస్తుందని నాశపడదాం. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మళ్ళీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద చర్చ జరిగేటప్పుడు అక్కడ డీసీఎల్ జేసీఎల్ ఏ ఆర్డర్ రాసినా యూనియన్ పరంగా మేము ఖచ్చితంగా యాజమాన్యంతో 97 రూపాయల గురించి చర్చ జరుపుతాం నెగోషియేట్ చేస్తాం దానిపై మనపడాల్సినటువంటి అవసరం.